నమస్కారం అండి. అచ్చీ అచ్చీ, నా పేరు గాలి సుబ్బారావు అండి. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్య, నువ్వు ఈదురుగాలికి ఎక్కువ సుడిగాలికి తక్కువ. వచ్చిన పని ఏమిటో చెప్పు. ఓ మడిసిని మర్డర్ చేసి పెట్టాలండి. ఎవరిని? ఈ నసుగుళ్ళు పిసుగుళ్ళు ఇనపగజ్జల ఏకాంబరం గారికి నచ్చు. ఆయనకి వచ్చావయ్యా చెప్పు. ఊరి ఎమ్మెల్యేనండి. ఏమిటి మన ఎమ్మెల్యే ఇందు వద్దమ్మా. ఆవిడ మర్డర్ అయిపోయిందనుకోండి మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తాదండి. అప్పుడు నేనేనండి క్యాండిడేట్ని. అయితే ఈ మర్డర్కి 50 లక్షలు అవుద్ది. ఇచ్చుకుంటానండి. ఇవాళ ఏకాదశి, ఏకాదశి మరణం, ద్వాదశి దహనం, త్రయోదశి అసెంబ్లీ రోజు అంతాప తీర్మానం. ఓహో, ఏమి జాతకురాలయ్యా. మీరు చెప్పిన పని చేశాను సార్. నా పేరు రఘుపతి అండి. ఏం చెప్పండి. రాత్రి ఎమ్మెల్యే ఇందువదన గారి మద్దతు జరిగింది కదండి, ఆ సమయంలో వారితో మాట్లాడదాం నేను అక్కడికి వెళ్ళానండి. ఇజ్ ఇట్? ఆవిడ గారిని చంపిన వ్యక్తిని నా కళ్ళారా చూశాను. ఎమ్మెల్యే గారిని, ఆవిడ సెక్యూరిటీ గారిని కాల్చి చంపాడు. ఆ సెక్యూరిటీ గారిని ఏకాంబరం గారి తమ్ముడు కనకాంబరం జీవితం కుట్టించి చంపాడు సార్. ఇప్పుడే నేను బయలుదేరుస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. మీరు చాలా థ్యాంక్స్ ఎస్పీ గారు. ఎందుకు సార్? నిన్న వాడిని మీరు అక్కడే ఉండమన్నందుకు. నాగరాజు సార్, ఎందుకైనా మంచిదా శవం మీద నుంచి లారీని పోలే.
యాక్సిడెంట్ కేసు కింద ఎస్పీ గారు బుక్ చేసి నేను బొక్కలో దోసేస్తారు. అలాగే ఆ తర్వాత నువ్వు జైలుకి సంతకం పెట్టి నీ స్టైల్లో పారిపోయి వీడేమంటాడు మాటలు నువ్వు అన్నయ్య చంపిన విషయం రాజాకి చెప్పేద్దాంరా. వద్రా నీ గారు మర్చిపోయిందా? చెప్పకపోతే ఎలా రా, ఇంత ఘోరం జరిగాక. రాజాకి విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందంటావేరా? చిన్న చదువు కోసం చేయని నేరాలు మీద వేసుకుని జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు పెద్ద హత్య విషయం తెలిస్తే వాళ్ళందరూ నరికి పోగులు పెట్టి ఉరికమ్మ పెడతాడు. చూస్తూ చూస్తూ రాజని చంపుకుంటారా? మాట్లాడదాయి సార్. ఐఎమ్ సారీ మిస్టర్ రాజా. ఏంటి సార్? మీరు కార్పెంటరీ పనిచేస్తుండగా ఒక కబుర్ వచ్చింది. మీ పెద్దన్నయ్య. మా పెద్దన్నయ్య సార్ ఏం జరిగింది? చనిపోయాడు.